ముప్పై పద్యాలు పూర్తయినాయి. ఇది 31వ పద్యం. మృగపక్షిత్వ విచిత్ర ధర్మముల్ మూర్తిని దాల్చియున్నట్టి నీ ముఖమం చూడదు లోకం. అట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులు తగవీ పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో దిగులుం వాపి పినాక పాణికొక సందేశము అందింతువా. ఇక్కడ మృగపక్షిత్వ అంటే జంతువా మృగమా అన్నట్టుగా, అంటే గబ్బిలం అనేది ముఖము ఆకారమేమో ఒక జంతువులాగాను రెక్కలు కలిగి ఒక పక్షిలాగాను ఉంటుంది కాబట్టి అది మృగ పక్షిత్వ అని పోల్చారన్నమాట. అంటే మృగమా లేదా పక్షియా అన్నట్లుగా ఉన్న విచిత్ర ధర్మములు, విచిత్ర ధర్మములు కలిగిన మూర్తిని దాల్చి ఉన్నట్టి అలాంటి విచిత్రమైన శరీరము కలిగినటువంటి నీ మోమున్ చూడదు ఈ లోకం. అంటే అలాంటి ఆకారము కలిగిన నీ మొహాన్ని ఈ లోకం పట్టించుకోదు. అట్టి శకునాలు పాత పట్టింపులు తగవు ఈ పేదకు. అంటే లోకం ఎలా అయితే నిన్ను నీ ఆకారాన్ని చూసి నిన్ను పట్టించుకోదో అలాంటి శకునాలు కానీ పాత పట్టింపులు కానీ నాలాంటి పేదకు పనికిరావు. రమ్ము గబ్బిలాల రాణి, ఓ గబ్బిలాల రాణి గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో నా మనస్సులో దిగులుం బాపి దిగులును పోగొట్టి పినాక పినాకం అనే ధనస్సు చేతగలిగిన శివునికి. అంటే ఇక్కడ శివుణ్ణి పినాకపాణి అన్నారన్నమాట. పినాకం అనేది ఒక ధనస్సు పేరు. ఆ ధనస్సును చేతగలిగిన శివునికి ఒక సందేశము అందింతువా, నా యొక్క సందేశాన్ని అందిస్తావా అని ఆ పక్షిని అడుగుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ 32వ పద్యం. ధర్మమునకు పిరికితనం ఎన్నడూ లేదు, సత్యవాక్యమునకు జావు లేదు. వెరవనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టివీవు. ధర్మానికి పిరికితనం అనేది ఎప్పుడూ ఉండదు, సత్యవాక్యానికి మాత్రం చావు ఉండదు. కాబట్టి వెరవనేల భయపడతావెందుకు, విశ్వనాథుని మ్రోల అంటే విశ్వనాథుని సన్నిధిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధర్మానికి పిరికితనం ఉండదు, సత్యవాక్యానికి చావనేది ఉండదు. కాబట్టి సృష్టికర్త తాను, ఆ శివుడేమో సృష్టికర్త, సృష్టివీవు ఆయన సృష్టించిన దానివి నీవు. కాబట్టి భయం లేకుండా ఆయనకి నా సందేశాన్ని అందించు అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ 33వ పద్యం. నరునకున్ చేరరాని సదనంబున వాసము సేయు, ఈశ్వరేశ్వరునకు నా నమస్కృతులు. ఉపాయమిమ్మొకవేళ కారణాంతరముల వెండి పర్వతమున నివసించుచు నున్న పక్షి సుందరి, ఒక పూట యానము కదా ఇది నీకు పరోపకారిణి. నరునకు చేరరాని అంటే మనుషులు కూడా వెళ్ళలేనటువంటి సదనంబున వెండి కొండ అనే ఇంట్లో, అంటే ఆ కైలాసం అనే ఇంట్లో వాసము చేయు నివసిస్తున్న నీశ్వరేశ్వరునకు, ఈశ్వరేశ్వరునకు అంటే ఆ పరమేశ్వరునకు నా నమస్కృతులు. ఉపాయనము ఇమ్ము అంటే నా నమస్కారాలను తెలియజేయి అంటున్నారు. ఒకవేళ కారణాంతరముల, ఏ కారణం చేతైనా లేదా అనుకోని విధంగా వెండి పర్వతమున ఆ కైలాసం పైన నివసించుచున్న, నివసిస్తూ ఉండే అంటే ఆ సమయానికి కనుక అక్కడికి వెళ్ళి ఉంటే, పక్షి సుందరి ఓ పక్షి ఒక పూట యానము కదా, నీకు ఒక పూట ప్రయాణమే కదా. పరోపకారిణి అంటే పరులకు ఉపకారం చేసేదానా అని అర్థం. ఇక్కడ కవి చెప్తోంది ఏంటంటే, నువ్వు ఈశ్వరుని గుడికి వెళ్ళే సమయానికి ఆయన కాశీ నుండి వెండికొండపైకి వెళ్ళి ఉంటే, మామూలుగా కాశీ వరకు ప్రయాణం చెప్పాడు, ఆ కాశీలో కనుక ఆయన లేకుండా కాశీ నుండి కైలాసానికి ప్రయాణం కనుక అయి ఉంటే నీవు తిరిగి రాకుండా ఆ కాశీ నుండి అటు నుంచటే కైలాసానికి వెళ్ళిరా, అది కేవలం నీకు ఒక పూట ప్రయాణం మాత్రమే కదా. కష్టం అనుకోకుండా నా కోసం కైలాస పర్వతానికి వెళ్ళి ఆయనని నా గురించి ప్రార్థించు అని చెప్పారు. తర్వాత 34వ పద్యం. గౌరీనాథుడు కాశీకిం జనడు మార్గం బందు,
రా మేఘపుం జారన్ చుక్కల తోట నాటుకొని మింటన్ నీకు గన్పట్టు నా దారిం బొమ్మొకవేళ జూచెదవు భూతస్వామిని నీకు చెత్వారం బేర్పడి దారి దప్పెవు గదా భానుడేతించినన్. అంటే ఇక్కడ కవి గబ్బిలానికి ఫస్ట్ కైలాసానికి వెళ్ళి రమ్మని ఆ కైలాసానికి వెళ్ళే ప్రయాణం గురించిన వివరాలు ఇచ్చారు. ఆ కాశీకి వెళ్ళమని. ఒకవేళ ఆ కాశీలో కనుక పరమేశ్వరుడు లేకుండా కైలాసానికి కనుక వెళ్ళి ఉంటే ఆ కైలాసానికి కూడా వెళ్ళిరా అని చెప్తున్నారన్నమాట. అయితే ఒకవేళ కైలాసానికి వెళ్ళేలోపు శివుడు తిరుగు కాశీ ప్రయాణం అయి ఉంటే ఆయన తిరిగి వచ్చే దారిని చెప్తాను విను అని చెప్తున్నారన్నమాట. గౌరీనాథుడు ఈశ్వరుడు కాశీకిం జనడు కాశీకి వచ్చే మార్గం బంధు మార్గంలో రా నువ్వు రమ్ము. అంటే ఆయన ఏ మార్గంలో వెళ్తాడో ఆ మార్గంలోనే నువ్వు కూడా ప్రయాణం చెయ్యి. మేఘపుం జారన్ మేఘపుం బారన్ అంటే మేఘాలు పరిగెడుతున్నట్టు చుక్కల తోట నాటుకుని మింటన్ అంటే చుక్కలనే తోట నాటినట్లుగా ఉన్న ఆకాశంలో నీకు కనపట్టు నీకు కనిపిస్తాడు ఆ దారిం బొమ్ము ఆ దారిలో వెళ్ళు. ఒకవేళ చూచెదవు ఒకవేళ కనిపిస్తాడేమో ఎవరు భూతస్వామి అంటే భూతాలను సకల భూతాలకు పంచభూతాలకు స్వామి అయిన ఆ శివుడు. నీకు చెత్వారం ఏర్పడి నీకు ఒకవేళ కళ్ళు కనిపించవు అనంటే దారి తప్పుతావు కదా భానుడు ఏ తెంచినన్ అంటే సూర్యోదయం అయితే. మామూలుగా ఈ గబ్బిలాలనేవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి, పగలు గుహల్లో దాక్కొని ఉంటాయి. కాబట్టి తెల్లారిపోయింది అనంటే నీకు కళ్ళు కనిపించక దారి తప్పుతావేమో. కాబట్టి కాశీ నుంచి శివుడు కైలాసానికి వెళ్ళే మార్గాన్ని చెప్తాను, అది మేఘాలు పరిగెడుతున్న చుక్కల తోట ఆ నక్షత్రాలని నాటారేమో అన్నట్టుగా కనిపించే ఆకాశంలో ఆ దారిలో నువ్వు వెళ్తూ ఉండు, ఆయన నీకు కనిపిస్తాడు. తెల్లవారేలోపు అక్కడికి చేరుకో, లేదంటే తెల్లవారిన తర్వాత నీకు కళ్ళు కనిపించవు కదా అని చెప్తున్నారు. నెక్స్ట్ 35వ పద్యం. ఛత్రముల వంటి నీలి పక్షములు విచ్చి నీవు బ్రహ్మాండమున బయనించు వేళ చిత్తజల్లుల ముమ్మాయి ముత్యములు జలధరస్వామి నీ మీద చల్లగలడు. అంటే ఛత్రముల వంటి గొడుగుల వంటి నీతి పక్షములు విచ్చి, నీతి అనే రెక్కలను విచ్చుకొని, నీలి పక్షములు విచ్చి అంటే నీ రెక్కలను విచ్చుకొని నీవు బ్రహ్మాండమున బయనించు వేళ. బ్రహ్మాండం నీవు ఆకాశ మార్గంలో పయనిస్తున్న సమయంలో చిత్త జల్లుల అంటే చిత్తాకార్తెలో వచ్చే తొలకరి జల్లులు ఏవైతే ఉంటాయో ఆ జల్లులను ముమ్మాయి మాటి మాటికి ముత్యముల వర్షపు బిందువులను జలధరస్వామి జలధరస్వామి అంటే జలధరస్వామి అంటే నీటికి అధిపతి అయిన వరుణుడు, ఆ వరుణుడు నీ మీద చల్లగలడు చల్లుతాడేమో. కాబట్టి నీ ఛత్రముల వంటి నీ రెక్కలను విచ్చుకొని ఆ బ్రహ్మాండం అనే ఆకాశంలో పయనిస్తున్నప్పుడు ఆ చిత్తాకార్తెలో తొలకరి జల్లులను మాటి మాటికి నీ మీద ఆ వరుణుడు కురిపిస్తాడేమో జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ 36వ పద్యం. ములక సంధ్యారాగమున కెంపులెగ జిమ్ము జరమాచలంబున జననమూది సెలయేటి నీట నీతలు కొట్టి విహరించు మరుత్ అంకురముల సన్మానమంది కొండ కొమ్మలనెదుర్కొని తుత్తునియలైన తోయదమ్ముల మీద దురంగరించి కలహంస పొదిగి పిల్లలు సేయు మిన్నేటి జాంగలంబుల మీద సంచరించి. ఇక్కడ మొదటి రెండు లైన్లు తర్వాత రెండు లైన్లు సపరేట్గా చెప్తానండి. మొలక సంధ్యారాగముల అంటే సూర్యుడు సంధ్యా సమయంలో మొలక ఉదయిస్తుండగా, మొలక అంటే ఉదయిస్తుండగా ఎలా ఉంటుంది, కెంపు ఎగజిమ్ము కెంపు రంగు అంటే ఎర్రని రంగును ఎగజిమ్ముతుండగా జరమాచలంబున, అచలంబు అంటే కొండ,
జరమాచలమున అంటే పడమటి కొండలపై చరణమూది కాలు పెట్టి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది సంధ్యా సమయం. అంటే పడమటి కొండలపైన సంధ్యా సమయం ఎప్పుడు వస్తుంది? సాయంకాలం సంధ్యలో వస్తుంది. కాబట్టి సాయం సంధ్య అయిపోతుంది, ఆ పడమటి కొండలపై కాలు పెట్టి సెలయేటి నీటితో ఈత కొట్టి, అంటే అక్కడ సెలయేళ్ల నీటిపైన నువ్వు ఈతలు కొట్టి విహరించు. విహరిస్తున్నటువంటి మరుత్ అంకురముల, ఇక్కడ మరుదంకురముల అని వచ్చింది కదా, మరుత్ అంకురముల, మారుతం అంటే గాలి కాబట్టి మరుత్ అంకురముల, అంకురములంటే అప్పుడే మొదలైన గాలన్నమాట, అంటే పిల్లగాలుల చేత సన్మానమంది, సన్మానాన్ని పొంది అని చెప్తున్నారు. సూర్యుడు సంధ్యా సమయంలో ఉదయిస్తుండగా ఆ ఎర్రటి రంగు కెంపు రంగు అనేది ఎగజిమ్ముతుండగా పడమటి కొండపై కాలు పెట్టి ఆ సెలయేటి నీళ్లలో ఈతలు కొట్టి విహరించే పిల్లగాలుల చేత సన్మానాన్ని పొందు అని చెప్తున్నారు. నెక్స్ట్ టూ లైన్స్, కొండ కమ్మలను ఎదుర్కొని, అంటే పర్వత శిఖరాలను సైతం ఢీకొట్టి తుత్తునియలైన, తూ ప్లస్ తునియలైన అంటే తుత్తునియలైన, ముక్కలుగా చెల్లా చెదురైన అని అర్థం. అంటే చిన్న చిన్న తునాతునకలైపోయి చెల్లా చెదురైన తోయదమ్ముల, తోయదమ్ము అంటే మేఘాలన్నమాట, ఆ తోయదమ్ముల మేఘాల మీద తురగలించి పరుగులు పెట్టి కలహంస పొదిగి పిల్లలు చేయు, హంసలు ఆ గుడ్లను పొదిగి పిల్లలు చేయు మిన్నేటి, అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఏరు, ఆకాశంలో ఏ ఏరు ఉంటుంది, ఆకాశ గంగ. జాంగలంబుల, జాంగలములు అంటే పొదలన్నమాట, అంటే ఆ మిన్నేటి ఆకాశ గంగ దగ్గర ఉన్న పొదలపైన సంచరించి, ఆ పొదలలో సంచరించి తిరిగి రా అని చెప్తున్నారు. కాబట్టి ఆ పర్వత శిఖరాలను ఢీకొట్టడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి చెల్లా చెదురైపోయిన మేఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మేఘాలపైన పరుగులు పెట్టి కలహంసలు పొదిగి పిల్లలు చేస్తూ ఉన్న ఆకాశ గంగ దగ్గరున్న పొదలపైన సంచరించి, ఆ తరువాత 38వ పద్యం, చిలకలెంగిలింప చిటిలి తేనియలూరు స్వాదు ఫలములు లెలమి నారగించి కొన్ని నాళ్లపాటు కుటిల సంసారంబు దిగులు మరచిరమ్ము ఖగవదూటి. ఖగవదూటి అంటే పక్షిరాజమా అని అర్థం. చిలకలు ఎంగిలి చేయ, ఆ చిలకలు కొరికి ఎంగిలి చేసినటువంటి జిటిలి తేనియలూరు అంటే అప్పుడే దోరగా పండి రసాలు ఉబికి వస్తున్నటువంటి, తేనియలూరుతున్న తేనె ఉబికి వస్తున్న స్వాదు ఫలాలను, అంటే చాలా రుచిగా ఉన్న ఆ ఫలాలను ఎలమి ఆరగించి చక్కగా తిని కొన్నాళ్ల పాటు కొద్ది రోజుల వరకు కుటిల సంసారము దిగులు, కుటిలమైన అంటే ఈ భవబంధాలు బాధలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఆలోచించకుండా ఆ దిగులు మరచి, దిగులును కష్టాలను మరచిపోయి అలా హాయిగా తిరిగిరా అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ కుటిల సంసారము అన్న వాక్యం కుటిలమైన భవబంధాలు అనే కాకుండా కుల మతం అనే కుటిల భావాలతో నిండిపోయిన ఈ సంసారాన్ని, ఇక్కడ సంసారం అంటే కేవలం ఒక కుటుంబం అని కాదండి, సంసారం అంటే భూమి అని కూడా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ కులమతాలనే భావాలతో, కుటిలమైన భావాలతో నిండిపోయిన ఈ భూమి అనే సంసార లోకాన్ని, ఇక్కడి దుఃఖాలను వదిలిపెట్టి అలా హాయిగా తిరిగిరా అని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ 39వ పద్యం, సాత్వికాహారిణి తపశ్చర్య కథన నీ మనంబున జాలి వెన్నెల రహించు, నాదు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు. ఇక్కడ సాత్వికాహారిణి అనంటే శాకాహారాన్ని తినేదానా అని అర్థం. తపశ్చర్య కథన, తపస్సు చేసేదాన, తపశ్చర్య కథన అంటే తపస్సు అనేదాన్ని చేసేదాన, శాకాహారాన్ని తినేదాన, నీ మనంబున నీ మనస్సులో జాలి అనే వెన్నెల, ఇక్కడ
వెన్నెల జాలి రెండింటిని పోల్చి చెప్పడం అనేది చాలా చక్కగా ఉదహరించడం అన్నమాట. జాలిని వెన్నెల అనేది ఏ ఒక్కడికి స్పెసిఫిక్గా తన వెన్నెలని ప్రసాదించదన్నమాట. అందరికీ ఎలా అయితే సమానంగా ఇస్తుందో అలాగే నీ జాలి కూడా సర్వలోకాలకి సమానంగా పంచుతావు. అలాంటి జాలి అనే వెన్నెల కలిగిన దాన రహించు ప్రకాశిస్తూ ఉంటుంది. నాదు కన్నీటి కదా, నా కన్నీటి కథ ఏదైతే ఉందో అది సమన్వయంబు చేయ తెలియచేయటానికి. ఎవరికి తెలియచేయడానికి? ఈశ్వరునికి తెలియచేయడానికి. ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు, అంటే జాలి కలిగిన హృదయం కూడా కావాలి. శాకాహారం తపస్సు మాత్రమే కాదు, నువ్వు దయాహృదయం కూడా కొంత కలిగి ఉండాలి. అప్పుడే నా బాధను నీ బాధగా ఆ ఈశ్వరునికి తెలియజేయగలుగుతావు అని చెప్తున్నారు. నెక్స్ట్ 40వ పద్యం. బిడ్డలగని పాలిచ్చడు దొడ్డతనంబునున్న పులుగు, దొరసానివి నా కడ్డుపడ దీన వేలుపు గిడ్డివి, నా మనవి నాలకించదవు కదా. బిడ్డలగని అంటే ఇక్కడ ఇది ఈ గబ్బిలం అనేది క్షీరదం అన్నమాట, అంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచే క్షీరదం. కాబట్టి బిడ్డలగని పాలిచ్చడు అని చెప్పారన్నమాట. ఇది ఒక సైంటిఫికల్ నాలెడ్జ్. పిల్లల్ని కని పాలిచ్చే పెంచే క్షీరదానివి దొడ్డతనంబున, దొడ్డతనం అంటే గొప్ప మనస్సు కలిగి ఉన్న పులుగు దొరసానివి, అంటే పక్షులకి పక్షులలో రానివి. నాకు అడ్డుపడ దిగిన, నాకు కనిపించిన కరుణించడానికి స్వర్గం నుండి వచ్చినట్టుగా ఆయన ఊహించుకుంటున్నాడు అన్నమాట. వేలుపు గిడ్డివి అంటే, గిడ్డి అంటే కామధేను అన్నమాట, వేలుపు గిడ్డివి అంటే దేవత కామధేనువి, నా మనవి ఆలకించదవు, నా మనవి వింటావు కదా అని అడుగుతున్నారు. అంటే పిల్లల్ని కాని పాలిచ్చి పెంచే గొప్ప మనస్సు ఉన్న ఓ పక్షి, నువ్వు నా కోసం ఆ స్వర్గం నుంచి దిగి వచ్చిన కామధేనువి, నువ్వు నా మనవి ఆలకిస్తావు కదా అని అడుగుతున్నారు. ఇది మొత్తం 10 పద్యాలకు సంబంధించిన వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, లేదా ఒక 10 మందికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇది కేవలం 4 ఉపయోగపడాలని చేస్తున్న ప్రయత్నం మాత్రమే కాబట్టి, దీనిలో ఏమన్నా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.